అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఏమై ఉంటుందంటారు? లేదు, కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి ఆశలు, మనలో కలిగేటటువంటి స్థాయికి మించినటువంటి ఆశలు, అత్యాశలు అంటాం కదా. సో అవి కారణం, ఇలా చెడిపోవడానికి కారణం అంటే ఒక గ్లాస్ యొక్క కెపాసిటీ సే 1 లీటర్ అనుకోండి, నేను దాంట్లో 5 లీటర్స్ నింపాలి అని కోరిక కలిగితే దెన్ వీ లూజ్ ఎ లాట్. ఇట్స్ నాట్ దట్ గ్లాస్ కెనాట్ కంటెయిన్, బట్ వీ లూజ్ ఎ లాట్. మీన్స్ ఎ గ్లాస్ కంటెయిన్స్ 1 లీటర్, సో 1 లీటర్ విల్ బీ దేర్ ఇన్ ద గ్లాస్, బట్ రెస్ట్ ఆఫ్ ద 4 లీటర్స్ గోస్ వేస్ట్. సో అట్లానే ప్రపంచంలో ఈవేళ మనం చెడు చూస్తున్నాం అని అనగానే మనిషికి ఉండేటువంటి ఆశలు హద్దు దాటి పెరగడంతో రకరకాలుగా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని పొందే ప్రయత్నాలు, దానివల్ల అనర్థాలు. ఇప్పుడు 1 కిలో పండాల్సినటువంటి ఒక కాయని, ఒక నేలని 100 కిలోలు పండడానికి మనం తయారు చేసినప్పుడు డెఫినెట్లీ దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీ సూపర్ఫిషియల్గా మనకి బాగున్నట్టు అనిపించిన, బట్ అల్టిమేట్లీ ఒక కాలానికి ఇమ్మీడియట్గా తెలియదు అది. ఇప్పుడు మనం హైబ్రిడీస్ చేసి పండించే పంటల యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం, అవి వ్యక్తిలో ఉండేటువంటి సారాన్ని తగ్గిస్తున్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడూ ఒక లాజిక్ చెప్తూ ఉంటాం, ఒక దుంప ఇదివరకు మన వాళ్ళు కోసి తెస్తే మూట కట్టి అటక మీద 6 నెలలు పెట్టేవారు, ఏవి దొరకనప్పుడు దాన్ని తీసి వాడేవారు. 6 నెలలు అది బాగానే ఉండేది, కొంతవరకు అది పండేది. ఇప్పుడు మన కెమికల్స్, ఇతరమైనటువంటి ప్రాసెసెస్ ద్వారా ఒక దుంప పండాల్సినటువంటి చోట్ల 100 దుంపల్ని మనం పండిస్తున్నాం. అంటే ఏమవుతుంది, ఒక దుంపలో ఉండాల్సినటువంటి సారం ఏదో 100 దుంపలకి స్ప్రెడ్ అవుతుంది, ఆకృతి పెరుగుతోంది, క్వాంటిటీ పెరుగుతోంది. ఆ లోపల ఉండేటి క్వాలిటీ ఈజ్ ద సేమ్, బట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ దోస్ 100 రూట్స్ కదా. 6 నెలలు ఉండాల్సినటువంటిది 6 రోజులు దాటితే పైన అంతా ఫంగస్ ఫామ్ అయిపోయి పాడైపోతుంది. ఇదివరకు అది ఎండేది, ఇప్పుడు ఇది కుళ్ళిపోతుంది. తేడా లాజిక్ ఏంటంటే, ఇందులో 6 నెలలు నిల్వ ఉండేటటువంటి ఒక పదార్థాన్ని ఒక ఎక్స్ అమౌంట్ మనం తింటే వచ్చే ఎనర్జీ ఒక వై అని అనుకుందాం. ఇప్పుడు 6 రోజుల్లో పాడైపోయేటటువంటి దాన్ని మనం తింటే వచ్చే ఎనర్జీ కంపారిటివ్లీ ఎంత, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇంత ఉండాల్సిన దుంపని మీరు ఇంత చేస్తున్నారు కనుక ఆ తిన్నవా దానివల్ల బాడీస్ కూడా ఇంత అవుతాయి. బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్ వుడ్ బీ, అది 6 నెలలు ఉండేది, ఇది 6 రోజుల్లో దాంట్లో ఉండేటటువంటి సారం పోతుంది, అది డ్రై అయ్యి మామూలుగా ఉండేది, ఇది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ ఈజ్ నౌ ప్రాబబ్లీ వాట్ యూ కాల్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఇది చెడ్డానికి. ఇహ కలియుగం ఇంత వచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే, మనకి తెలియకపోయినా మహానుభావులైనటువంటి మన పూర్వులు, మన ఆచార్యులు, మన ఋషులు వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు. చాలా వరకు అవి కాస్త దెబ్బతిన్నప్పటికీ వాటి ప్రభావం ఇంకా కాస్తో కూస్తో ఉంది కనుక వ్యక్తులలో ఈ మాత్రమేనా మనం చేయకపోతే ఎట్లా అనే భావనతోటి చేసే కొందరు వ్యక్తుల యొక్క ప్రవృత్తి వల్ల సమాజంలో కాస్తో కూస్తో ఇంకా శాంతి, సుఖం, ధర్మము, మంచి, భయం, గౌరవము, వినయము, విధేయత
ఇట్లాంటివి మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈల్డింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ. మగవాళ్ళల్లో కూడా ఆ క్వాలిటీ ఉండొచ్చును. ఎప్పుడు బాబా ఏ కాస్త చూసినప్పుడు ఇంక కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు. దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ లైక్ దట్. వాట్ వీ కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ, ఇట్ ఈస్ మ్యాస్కులిన్ క్వాలిటీ. సో ఫెమినైన్ క్వాలిటీస్ ఆర్ మోర్ విత్ ఫిమేల్ బీయింగ్. మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది. ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది, వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని, జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటిది సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీసు, వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాం కదా ఈల్డింగ్ అనేది వాళ్ళ నేచర్ అని. ఇప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది, నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి, దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్. అండ్ దెన్ ద సిస్టమ్ గెట్స్ కొలాప్స్డ్. దట్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే అన్ఫార్చునేట్లీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది, కానీ జరగలేదు. ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత భార్యాభర్త చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి. చిన్నపిల్ల అంటే నాట్ స్మాల్ కిడ్స్ అని కాదు, ఒక వయసులో సే 25-30 ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడే కొన్ని సరదాలు ఉంటాయి. సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, ఆమె మాట్లాడినప్పుడు వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదట వాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళు మాట అంటే వీడు అంత దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. సే ఆ కెపాసిటీ లేదనుకోండి ఎదటి వాడిని కూడా వీడు అనకూడదు, కానీ వీడు మాత్రం అనేస్తాడు అవతల వాడంటే వీడు తట్టుకోలేడు. సో అలాంటి ఎప్పుడు ఏమవుతుంది, రిఫ్ట్ ఏర్పడుతుంది. ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు. తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం చేతో మర్యాద చేతో చెయ్యి చెయ్యి జుట్టు జుట్టు దాకా వెళ్ళేది కాదు. ఎక్కడెక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు. అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడుపడేది. సీ నౌ వాట్ హ్యాపెండ్ ఇస్ దే ఆర్ మైగ్రేటెడ్ టు సిటీస్ ఆర్ టు ది ఆఫీసెస్. అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ దేమ్. ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఎవరే నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అని చెప్పడానికి అవకాశం ఉండేది. ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు, ఆ గ్యాప్ 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 నో దట్ బికమ్స్ బిగ్. అండ్ దెన్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ దెన్ దే గో ఆన్ డైవర్షన్స్ అండ్ డైవర్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ అరౌండ్ బికాస్ ఈస్ ఎ సొసైటీ. సీ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి. అయితే ఇప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు. వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ వెనకాతల మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసరా ఎప్పుడైనా మనకి ఉండేటట్లుగా వ్యవస్థని మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో
విలువల్ని జాగ్రత్తగా పెంచుకుని కాపాడుకోగలిగే అవకాశం ఉంది. చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా, చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా, స్టిల్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్.